हाय वेलकम टू विलेज सिरी कुकिंग चैनल आदरिस्तुन्न प्रति ओक्करिकी मा हृदयपूर्वक नमस्कारमुलु इंट्लो प्रति ओक्क वीडियो प्रति ओक्क रेसिपी कोडक अंदरिकी नच्चे विधंगा अंदरू मेच्चे विधंगा तयार चेयबड्डाय फ्रेंड्स मन किचन लोकी वेल्दामा मुंदुगा ओक पोट्लकायनि तीसुकुंदाम अदि कूडा मंचि लेतदि चूडाला ओकेना फ्रेंड्स अदि लेतदि चूसी ई विधंगा मीद తెల్లగా ఉండి పొట్టు మొత్తాన్ని కూడా ఏదొకటి తీసుకునేసి దాని సహాయంతో ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నీళ్ళలో పెట్టి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆ మీద ఉండే తెల్లగా బూడిద లాంటిది మనకి అరగదు. అందుకనేసి దాన్ని ఆ విధంగా గీకేసుకునేసి నీట్గా కడిగేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటికి కొసలు అలా విధంగా కట్ చేసి ఈ మధ్యలో ఒక రెండు ముక్కలుగా చేసుకునేసి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఈ మధ్యలో ఉండే వైటు ఈ గింజలు ఇవన్నీ కూడా చూడండి. చూసి అది చేదనిపిస్తేనేమో తీసేయండి, లేదంటే బాగుంటే తినగలిగితే ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే నేను తీసేస్తున్నా అందరికీ చూపించాలని. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఈ విధంగా తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తీసుకున్నాక ఇట్లా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అది మనకి నచ్చిన విధంగా, అది ఉడికే విధంగా. ఈ విధంగా చిన్న చిన్న సైజుకి ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. పొట్లకాయను చూసి చాలామంది భయపడతారు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది దాంట్లో వేసుకుని తినకూడదు, దీంట్లో వేసుకుని తినకూడదు అని. ప్రతి దాంట్లో కూడా తినచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు ఒక పచ్చి కొబ్బరిని చిప్పని తీసుకునేసి ఈ విధంగా తీసేసి దీన్ని ఏం చేద్దామంటే మనం ఏదైనా ఒక జాలి సహాయంతో ఈ విధంగా కొబ్బరి తురిమి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అది ఫ్రెష్గా ఉండేదైతేనేమో మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. అది పాలు వస్తుంది అన్నట్టు ఫ్రెష్గా ఉండే దాంట్లో అయితే అది మంచి రుచి వస్తుంది. కొద్దిగా ఎండితే అంత రుచి అనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కిందని ఒక ప్లేట్లు వేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టాక దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. అది నూనె కూడా మనకు ఎంత అవసరమో అంతే, ఎక్కువ తక్కువ కావాలని వేసుకోవచ్చు. అది వేడెక్కాక తిరగమాత గింజలు వేసుకునేసి ఎర్రగడ్డ ముక్కలను వేసుకునేసి మధ్యలోకి విరుచుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కాస్త ఈ విధంగా వేగనివ్వాలి కలర్ మారేంత వరకు. ఈ విధంగా వేగాక దీంట్లో ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకుందాం. కరివేపాకు కూడక నిగనిగలాడేది మంచి స్మెల్ వచ్చేది వేసుకుందాం. ఈ విధంగా వేశాక బాగా కలర్ రావాలి ఈ ఎర్రగడ్డ ముక్కలన్నీ. ఇప్పుడు ఇందాక తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అందులో వేసుకుందాం. ఇది కూడా ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడాక ఈ పచ్చిది కూడాక ఇందులో బాగా ఒక కలర్ వచ్చేంతవరకు సన్నగా అయ్యేంతవరకు వేగాలి. ఇది ఒత్తులాగా తయారవుతుంది ఈ కొబ్బరి తురుము మొత్తం. ఆ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. వీటిని కూడా ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తానికి కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ మీదకించి చల్లుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా కాస్త అలా ఉప్పు అన్నిటికి పట్టే విధంగా కలబెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. కాస్త డమ్మనిగిందనుకో ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ముక్కల్ని పొడవుగా కట్ చేసి వేసుకుందాం. వీటిని కూడా కాస్త అలా అనుకోవాలి. ఇప్పుడు అది నూనె శాతం తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లైట్గా నీళ్లు పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి. చూడండి ఇలా అప్పుడు టమోటాలు ఈ దెబ్బలు కూడా పొట్లకాయ దెబ్బలు కూడా ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడు మీదకించి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని చల్లుకు. ఇప్పుడు కాస్త ధనియాల పొడి కూడా వేసుకుందాం మీదకించి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే నీళ్లు పోసుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్. కాసిన్ని నీళ్లు పోసుకుందాం. దీన్ని ఆ విధంగా లైట్గా లగ్గోలించుకునేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు దమ్మనగనివ్వాలి. ఈ కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా ఉడికే విధంగా దమ్మనగనివ్వాలి. నూనె పైకి తేలాలి. ఈ విధంగా అయ్యేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. అది మనకి ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. పోసుకున్నాక దీన్ని కాస్త అలా అనుకునేసి ఉప్పు చూసి తక్కువ ఎక్కువ చూసుకున్నాక వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత వేసుకున్నాక దీన్ని కూడా కాస్త అలా కలబెడితే అంటే ఉప్పు అంతా కలుస్తుంది. కలిసిన తర్వాత మూత పెట్టి ఇప్పుడు ముక్క ఉడికేంత వరకు, పులుసు చిక్కబడేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా ఉడికినాక మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీన్ని కాస్త అలా అనేసి ఇప్పుడు కొత్తిమీరని మీదకించి చల్లుకుందాం. ఓకేనా. అది కూడా నీట్గా కడుక్కునేసి మంచి ఫ్రెష్ అయిన వేసుకుంటే ఇంకా మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి తయారైపోయింది మన పొట్లకాయ.
కొబ్బరిది కూర. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఈ కూర తయారవబడింది. చూసి కొత్త వాళ్ళైతే మాత్రం చూసి చేసుకోవచ్చు, పాత వాళ్ళైతే మాత్రం ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.